తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి విమర్శించారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క దీక్షను బలవంతంగా విరమింపజేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి నుండి నాయకులు చీపుర్లు పట్టుకుని ర్యాలీగా వెళ్లి ఆర్థిక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ సంపూర్ణ మెజార్టీ ఉన్న కొడుకు కాకుండా అల్లుడు వైపు ఎమ్మెల్యేలు వెళ్తారనే అభద్రతా భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ తెలంగాణలో ఇలా వ్యవహరించడం క్షమించరానిదని అన్నారు. ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే వారు లేకుండా చేసి ఇష్టం వచ్చినట్లు పాలన సాగించాలని చూస్తున్నా కేసీఆర్ కు త్వరలో పతనం ఖాయమని ఆమె పేర్కొన్నారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను చీపురులతో కొట్టాలని, కొనుగోలు చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా నాయకులు నినాదాలు చేశారు. అరగంట సేపు ధర్నా చేపట్టగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, అండశంకర్, గిరి నాగభూషణం, కొత్త మోహన్, మన్సూర్, గాజుల రాజేందర్, దుర్గయ్య, బింగిరవి, పులిరాము, ఎన్ఎం కిషన్ రెడ్డి, చిట్ల అంజన్న, తోట నరేష్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ జగిత్యాల దేవేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు చేస్తున్న పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా నీకు జన్మగీతం పడే రోజులు దగ్గరనే వస్తున్నాయి. రేపు జరగబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో నీకు తప్పకుండా ప్రజలు గుణపడ్డ చెప్తారు. మేము మీకు చేసే పరిపాలన మేము చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి, ఇప్పటికైనా బుద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భం ఉపనాయకుడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారిని గత 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో మరి పోలీసు వారు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసేటువంటి అవకాశం కల్పించకపోవడం బాధాకరం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇకపోతే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక నియంత పరిపాలన హిట్లర్ కన్నా నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ మా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను కొనుగోలు చేసి ఒప్పుకొని ఏదైతే డబ్బులతో మరి కొనుగోలు చేసి వారి పార్టీలో చేర్చుకున్న సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోదరులారా, నేను కేసీఆర్కి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను, కేసీఆర్
నీయంతా హిట్లర్ అంటాడు ప్రపంచాన్ని ఏలాలని చెప్పి చూశాడు, చివరికి ఏం గతి పట్టిందో నీకు తెలుసు, నీ కూడా రాష్ట్రంలో అదే గతి పట్టిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికో పుట్టిన కొడుకు నాకు పుట్టినని చెప్పి చెప్పుకుంటున్నావు కేసీఆర్. మా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులను నీ పార్టీలో చేర్చుకుంటున్నారు. నా రాష్ట్ర ప్రజలు నీకు వన్ థర్డ్ మెజార్టీ ఇచ్చిన నీకు రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనిస్తే కూడా నీ కొడుకు కోసమో ఇంకొని కోసమో ఇంకొని కోసమో ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసేటువంటి వాడు కేసీఆర్ గారు. రానున్న రోజుల్లో ఇదే చీపురు కట్టతో నీ పార్టీ శాసనసభ్యులు నిన్ను కూడా కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, కృషి ధోరణితో ముఖ్యమంత్రి అనేక ప్రణవాలకు గురి చేస్తూ మరి విధానసభలో ప్రతిపక్షం లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులను విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మల్లు పట్టి వాడు ఆమెను నిరాదీక్ష పూనుకుంటే రెండవ రోజే మరి పోలీసు దమనకాండతో మరి వారిని అరెస్ట్ చేయించి నిమ్స్లో జాయిన్ చేసిన మాట వాస్తవం. కేసీఆర్కు పతనం ఇప్పటి నుండే స్టార్ట్ అయిందని చెప్తూ మరి 60 ఏళ్ల సహకారాన్ని సోనియా గాంధీ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసిద్ధించినప్పుడు మరి అమ్మ తల్లి నీతేవల్ని మా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యుల్ని మరి కొనడానికి ప్రణవ పెట్టి వాళ్ళు నీ పార్టీలో నిలయం చేసుకోవడం మీ దమనకాండకి ఒక ఉదాహరణ చెప్తూ ప్రజాస్వామ్యం ఎందుకంటే కోరుకున్న తెలంగాణ ఈరోజు మన కల్వకుంట్ల రాజ్యంగా మారడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు చేస్తున్నది అప్రజాస్వామ్యము. ఎందుకంటే రోజు మన కోరుకుని ఎన్నో లాభాలు వస్తాయి, ఎన్నో బాగుపడుతున్న తెలంగాణను ఈరోజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మీ కల్వకుంట్ల లాభం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని కూడా నిజంగా అంత గుండె తీసుకుని ఎమ్మెల్యేలు మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దాంట్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి నియంతృత్వ ధోరణిలో పోతున్న కేసీఆర్ గారికి నిజంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి. ఆ ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కి ఎగిరి తరలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ఎన్నో అవకతవకలు చేసినారు, అవన్నింటినీ కూడా కప్పిపుచ్చుకున్నందుకు మాత్రమే ఈరోజు ప్రతిపక్షం లేకుండా అది కూడా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఈ ధోరణి చేస్తున్నారని చేయడం జరిగింది. నిజంగా కూడా దళిత నాయకుడైన ప్రతిపక్ష నేతను కూడా కనీసం ఎమ్మెల్యే ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు దళిత సీఎంను చేస్తా అన్న కేసీఆర్ గారు కనీసం ప్రతిపక్షంలో కూడా దళిత నేతలు లేకుండా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దళితులందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో యువత కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, కానీ ఏ ఒక్క ఉద్యోగం రాక అందరూ కూడా మళ్ళీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది అని గమనించి ముందుగానే ఎవరైనా ఎత్తి చూస్తారనో భయంతో లేక మీ కొడుకు మీ అల్లుడు చేసే గొడవలో భాగంగా ఏడ విడిపోతుందో టీఆర్ఎస్ అనే బాధతో భయంతో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మీరు కండువాలేసి టీఆర్ఎస్ స్కూల్లో చేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ 12 మంది మాకు కాంగ్రెస్ కౌన్సిలర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, విలీనం చేయండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం హైకోర్టులో ఉంది చూడకుండా కూడా వాళ్ళను విలీనం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యము. నిజంగా ఇది ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు.